జనసేన పార్టీకి ఆయువు పట్టు ఏంటంటే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం. 2024 ఎన్నికల్లో కూడా గణనీయమైనటువంటి ఓటింగ్ సాధించింది. కూటమి అత్యధిక మెజార్టీలు సాధించింది. రాయలసీమ ప్రాంతంలో అంత పెద్ద మెజార్టీలు రాలేదు, కానీ కూటమికి ఈ మూడు జిల్లాల్లో అంటే విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక మెజార్టీలు వచ్చినాయి. అంటే దగ్గరగా అన్ని నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 50,000, 60,000, 70,000, 80,000, 90,000 మెజారిటీలు సాధించడం, అంటే అసెంబ్లీలకు పార్లమెంటు స్థాయిలో మెజారిటీలు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి కాకినాడ కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాలపైన సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పైన మనం గుర్తించాలి. అంటే యాక్చువల్గా జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలు చాలా కీలకమైనటువంటి జిల్లాలుగా భావించవచ్చు. బలంగా ఉంది జనసేన పార్టీ, ఆయా ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది. బలమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, బలంగా గెలిచారు, జనాలు నమ్మి ఓట్లేశారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టులు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏమేమి చేపట్టాలనే విషయంపైన ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు. అక్కడ కలెక్టర్లతో సమీక్షలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమీక్షలు కానీ, అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులతో మాట్లాడేటువంటి వైనం కానీ, ఇవన్నీ కూడా వరుసగా ఆయన ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఆయా కార్యక్రమాలని నిన్నంతా పిఠాపురంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష చేయటం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఇంటరాక్ట్ అవ్వటం, జనసేన పార్టీ నుంచి గెలిపించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మరి అసెంబ్లీకి పంపించినటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యుత్తమమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఆయన ప్రకటించినటువంటి వైనం, కలెక్టర్ గారికి కూడా ఆదేశించినటువంటిది, అంటే పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టేటువంటి ప్రాజెక్టులన్నింటినీ వాటి యొక్క పురోగతిని 2 వారాలకు ఒకసారి సమీక్షించాలని చెప్పి కోరినటువంటి వైనం. ఇవన్నీ కూడా చూస్తే అంటే ఒక ఆధ్యాత్మిక రకంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దటంతో పాటు పిఠాపురంలో ఏవైతే వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఆయా ప్రాంతాలను కూడా బాగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. దాంతోపాటు ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఒకే రోజులు ఇవన్నీ అయిపోవు, దీనికి టైం పడుతుంది, దీన్ని ఏ రకంగా చేయాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆ ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి చెప్తున్నటువంటి వైనం. అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా గోదావరి జిల్లాలు లేకపోతే పిఠాపురం నియోజకవర్గం, విశాఖపట్నం ఏవైతే తనకి అత్యధిక మెజారిటీ ఇచ్చి తనకి అత్యధిక మంది ఎమ్మెల్యేలను కట్టబెట్టినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి ఆ ప్రాంతాల్లో జరగాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ జరుగుతున్నటువంటి సమీక్షలు. దానికి తోడు ఆయన చాలా కీలకమైన శాఖలు తీసుకుని ఉండటం, ఆయన నిరంతరం బిజీగా ఉండటం, ఆ మాట కూడా ఆయన చెప్పారు, నాకున్నటువంటి టైం చాలా విలువైనటువంటి టైము, కాబట్టి ఏంటంటే ఊరేగింపులకి, ర్యాలీలకి, వీటికి టైం కేటాయించకుండా ఉన్న టైం మొత్తం కూడా మనకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఆల్రెడీ 1 నెల అయిపోయింది, ఈ కాలం మొత్తాన్ని కూడా ఉపయోగించి మనం ఎంత మేరకైతే ప్రజలకు సేవ చేస్తామో, ఎంత మేరకైతే మన సేవలు ప్రజలకు అందించగలుగుతామో అంతమేరకు అందించాలి. అంటే గరిష్ట స్థాయిలో ప్రజలకు అందుబాటులో సేవలను తీసుకురావాలి, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావాలని కృతనిశ్చయంతో నేను పనిచేస్తున్నా. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే నియోజకవర్గానికి రాలేదని, లేకపోతే తరచుగా నియోజకవర్గానికి రాలేదని, ఆ విషయాలపైన కాకుండా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గమనించండి. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి ఆ విషయాలను కూడా గమనించండి అనే విషయాలను ఆయన, అంటే ఇప్పుడు అన్నింటినీ సమన్వయం చేసుకోవాలి, ఒక పక్కన ఈ జిల్లాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసుకోవాలా, జనసేన పార్టీని ఆదరించినటువంటి జిల్లాలని మరి ఒక పక్కన వాటిని చూసుకోవాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవాలా, ఆయన తీసుకున్నటువంటి 5 కీలకమైన శాఖలు నిధులు లేమి ఒక పక్కన, మరి జరిగినటువంటి అవినీతి ఒక పక్కన, మరి ఇంకో పక్కన ఇప్పుడు జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరొక పక్కన, వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంటే ఇన్ని పనులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలు గుర్తించి అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన ఆర్థించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరంతరం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అంటే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆయన ఎవరు ఊహించలే,
అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ప్రజలకు టైం కేటాయిస్తారు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, నిరంతరం ప్రజలతోనే ఉంటారు, ప్రజలతో మమేకమవుతారు, ప్రభుత్వాన్ని నడపటంలో కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని తీసుకుంటారు, అంటే ఎంతో కొంత టైం కేటాయిస్తారని తెలుసు, కానీ గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో తన ప్రజా జీవితానికి అంకితం అయిపోయినటువంటి విధానాన్ని మాత్రం, అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఇది కదా చేయాల్సింది అనేటువంటి పరిస్థితిలోనే అందరూ ఆశ్చర్యపోయే విధంగానే ఆయన కార్యక్రమాలు కానీ ఆయన పనులు కానీ కొనసాగుతున్నాయని అని మనం గమనించవచ్చు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి మంచి చేస్తాయని మనం భావించవచ్చు.